సదువుల తల్లి గుడి అనగానే మనందరికి ఆదుకొచ్చేది బాసర అమ్మవారే. కానీ బాన్స్వాడలో కూడా చిన్న బాసర గుడి ఉందంట. అడ అమ్మవారి మాలలు గుట్టంగా వేస్తారట. ఇంతకీ చిన్న బాసరగా గుడిని ఎందుకు పిలుస్తున్నారు? అడ మాలల ప్రత్యేకత ఏందో తెలుసుకుందాం పదండి. సో ప్రజెంట్ అయితే నేను బాన్స్వాడలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి గుడి దగ్గర ఉన్నా. సో ఒక్కసారి మనం చూస్తుంటే కూడా ఈ అమ్మవారు చాలా ప్రత్యేకం. సో బాన్స్వాడలో కొలుదీరిన అమ్మవారు ఇక్కడ జ్ఞాన సరస్వతి దేవిగా పూజలు అందుకోబట్టి దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది. చిన్న బాసరగా కూడా ఈ అమ్మవారి గుడికి పేరుంది. చాలా ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం ఇస్తుంది. ఇంకొకటి కూడా ఇక్కడ భక్తులు మనకు చెప్పింది ఏంటంటే, ఇక్కడ అమ్మవారు ప్రతి నిత్యం పూజలు అందుకోవడంతో పాటు అమ్మవారి ముఖం ఉదయం ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, అండ్ అమ్మవారికి రాత్రికి సేవలు అందించేటప్పుడు, లాస్ట్ హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారి ఫేస్ ఇంకోలాగా ఉంటుందని చెప్తున్నారు. ఈ గుడిలో ఏం చూసినా, ఏం మొక్కినా చాలా ప్రత్యేకంగానే అనిపిస్తుంది నాకైతే. సో ఒక్కసారి అమ్మవారి గుడి ఎదురుగుండా మనం టెంపుల్ లోపల చూస్తే, ప్రతిరోజు కూడా అమ్మవారి పూజలు జరిగే గుడి తెలిసింది, కానీ ఇట్లా అమ్మవారి అడుగులు వేసి మరి భక్తిగా పూజ చేసే గుడి ఏదైతే ఉంది అమ్మవారిది అంటే ఇదేనేమో అని నాకైతే అనిపిస్తుంది. మరి ఒక్కసారి భక్తులతో మాట్లాడదాం. పల్లకి సేవ కూడా చాలా విశేషంగా జరుగుతుంది అని అంటారు. అవునండి, చాలా విశేషంగా జరుగుతుంది. అందరూ కూడా గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు వేస్తారు కదా పల్లకిని పట్టుకొని. ఫస్ట్ 2 ప్రదక్షిణాలు అయ్యస్వాములు వేస్తారు, తర్వాత మాతాస్వాములతో చేయిస్తారు. ప్రదక్షిణ అయిన తర్వాత పల్లకి కింద నుంచి కూడా రావడం ఇక్కడ చాలా విశేషం అండి. ప్రతి ఒక్కరు జంటలతోని భార్యాభర్తలు ఉంటే వాళ్ళిద్దరు కలిసి వస్తారు, మిగతా వారు ఒక్కరు వస్తారు అన్నట్టు పల్లకి. దాదాపు 8 సంవత్సరాలకి ఈ అమ్మవారిని మీరు పూజిస్తున్నారు, మొక్కడం? దాదాపు 8 సంవత్సరాలకి వెళ్ళి గుడికి వస్తున్నారు? 17-18 ఇయర్స్. అంటే మీ చైల్డ్హుడ్ నుంచి ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం రావడం? ఇంటర్ ఇంటర్ డిగ్రీ తర్వాత మ్యారేజ్ అయింది, తర్వాత ఈ 13-14 ఇయర్స్ ఇక్కడే. ఏది కోరుకున్నా అమ్మవారు అది నెరవేరుస్తుంది. అమ్మని చూస్తుంటే అసలు మన కళ్ళ ముంగటే ఉందేమో అన్నట్టు, అమ్మవారి రూపం కానీ అమ్మవారు అసలు చెప్పడానికి రాదండి. ఏ కోరిక కోరుకున్నా కానీ నెరవేరుతుంది. సో ఇది భక్తులతో మాట్లాడినాం కదా, మరి 41 రోజుల పాటు దీక్ష వేసిన దీక్షలో ఉండేవారితో ఒకసారి మనం మాట్లాడదాం. అమ్మవారి మహిమలు వాళ్ళ నోటి నుంచి కూడా ఒకసారి విందాం. సో ఇది మొదటిసారి వేయడం? గతంలో ఎప్పుడన్నా చేసినా? 17 సంవత్సరాలు అయింది నేను వేస్తున్నాను. 17 సంవత్సరాలు. సో తొలుత వేయాలని అసలు ఎట్లా సంకల్పం చేసుకున్నారు మీరు? నేను చాలా కష్టాలలో ఉన్నానమ్మా, నా కష్టాలు చెప్పరాని కష్టాలు, నేను మాటలలో చెప్పలేను మాలలు కాబట్టి నేను అన్ని కష్టాలలో. కానీ ఎప్పుడైతే ఈ మాల నా మెడలో పడ్డదు, నా భర్త మెడలో పడ్డదు, అప్పటి నుంచి మా జాతకమే మారిపోయిందమ్మా. అసలు ఈ మాలలో ఉన్నప్పుడు ఎట్లాంటి దీక్ష పాటిస్తుంటారు? సో అట్లాంటివి కూడా ఒక్కసారి మనం తెలుసుకుందాం. సో ఈ మాలలో ఉన్న 41 రోజుల పాటు ఎట్లాంటి నియమాలు ఉంటాయి? ఉదయం మేము 4 గంటలకే నిద్రలేస్తాం. లేచిన తర్వాత శుచి శుభ్రత స్నాన మానాదులు చేసుకొని ఇక్కడ జపంలో కూర్చుంటాం అమ్మవారికి ఎదురుగా. ఉదయమేమో తూర్పు దిశకు ముఖం చేసి జపం చేస్తాం. ఎవరైతే మా గురువు గారు మంత్రోపదేశం చేశారో అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని, ఆ మూల మంత్రాన్ని జపం చేస్తూ ఉదయం పూట తూర్పు దిశగా, సాయంత్రం పూట అమ్మవారికి పడమ దిశగా అమ్మవారిని చూస్తూ జపం చేస్తాం. సో మెయిన్గా ఈ దీక్ష నియమాలు ఏంటి? ఇందులో ముఖ్యంగా మా జపం, మెయిన్ జపం. ఈ జపం ఎంత చేస్తే అమ్మవారు అంత కనికరిస్తారు అని చెప్పేసి మాకు ప్రగాఢ నమ్మకం. ముఖ్యంగా ఈ జపాన్ని మీ వదలకుండా ఉంటాం మేము. ఇది అతి కష్టమైంది. మనం కూర్చుండాలంటే ఒక దగ్గర 10 నిమిషాలు ఎక్కువసేపు కూర్చోలేము, కానీ ఇందులో మాత్రం 45 నిమిషాల నుంచి 1 అవర్ దాకా కూర్చుంటాం. అమ్మవారు కనికరిస్తుందా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు వస్తుందా అమ్మ తల్లి జగన్మాత ఎక్కడున్నావు అని ఎదురు చూస్తూ ఉంటాం. ఆ నిద్రలో వస్తుందా, ఎప్పుడు వస్తుందా, కూర్చున్న టైంలో వస్తుందా, కూర్చున్న పక్కకే వస్తుందా అని, ఎప్పుడు వస్తుందా అమ్మ తల్లి అని జగన్మాత కనికరించు అమ్మ అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం మేము. ఇంత కఠినంగా ఉంటాం, ఏ మాలలో కూడా ఇంత కఠినంగా ఉండదని అనుకోండి.
సో ఇవాళ బాన్స్వాడ అమ్మవారి ప్రత్యేకత తెలుసుకున్నాం కదా, సో అందుకని ఇక్కడ అమ్మవారిని దాదాపు 18 సంవత్సరాల నుంచి భక్తులు కొలుస్తూనే ఉన్నారు. వచ్చిన భక్తులకి అమ్మవారు కొంగు బంగారం చేసి పంపుతుంది అని చెప్పి భక్తుల నమ్మకం. సో ఇది బాన్స్వాడ సరస్వతి అమ్మవారి ఆలయం ప్రత్యేకత. నేను మీ కావ్య, కెమెరా పర్సన్ శేఖర్తో బాన్స్వాడ నుండి.